ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే, వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రష్యాలో సంభవించిన పెను భూకంపం, కారణంగా బద్దలైన అగ్నిపర్వతం, ఒక వాల్కెనో ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ వాల్కెనో పేరు గుర్తుంచుకోవాలి, దాని లొకేషన్ రష్యాలో ఉంది. మరి ఒక కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో తీర ప్రాంతం పేరు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, అదేంటో చూద్దాము. సో రష్యాలో సంభవించిన పెను భూకంపం, సో కాన్సిక్వెన్స్ ఏంటి, బద్దలైన అగ్నిపర్వతము. అగ్నిపర్వతం పేరేంటంటే షివేలుచ్. ఇటీవల బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన, చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతం షివేలుచ్. ఇది ఎక్కడ ఉంది? రష్యాలోని కమ్చట్కా తీర ప్రాంతం. కమ్చట్కా, రష్యాలోని కమ్చట్కా అనే ఒక కోస్టల్ ఏరియా ఉంటుంది. తూర్పు తీర ప్రాంతానికి చేరువగా ఒక అగ్నిపర్వతం బద్దలైంది, షివేలుచ్ వాల్కెనో. నిన్న ఆదివారం రోజున బద్దలవడం జరిగింది, ఆగస్ట్ 18 రోజున. సో పేరు గుర్తుంచుకోండి, లొకేషన్ గుర్తుంచుకోండి. దాదాపు రిక్టర్స్కి వెళ్ళిపోయిన భూకంప తీవ్రత అనేది 7గా నమోదైంది, చాలా పెద్ద భూకంపము. సో ఇక్కడ మనము వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలే కానీ విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఇక రష్యాకి సంబంధించి మనము కస్కన్ ఒక రీజన్ గురించి చూసాము, అక్కడ ఎమర్జెన్సీ విధించడం కానీ, రష్యాకి ఆనుకొని ఉన్న యుక్రెయిన్లోని జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ కానివ్వండి, ఇవి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి, వీటి గురించి చూడండి. అండ్ వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా విపత్తు సంబంధిత అంశాల్లో భాగంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, అమెరికాలో స్లాపడ్ చీక్ వైరస్. సో అమెరికాలో మరొక కొత్త వైరస్ ప్రభావాన్ని చూపిస్తోంది, ముఖ్యంగా గర్భిణులపైన దీని ప్రభావం ఎక్కువగా కనపడుతోంది, తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కూడా. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి 2020 నుండి కరోనా చూపించిన ప్రభావము, ఆ తర్వాత కోలుకుంటున్న ప్రపంచంలో చాలా కొత్త కొత్త రకాల డిసీజెస్ కానివ్వండి, వాటికి అడ్డుకట్ట వేయడానికి వార్తలకు వస్తున్న వ్యాక్సిన్ టెక్నాలజీస్ కానివ్వండి మనం చూస్తూనే ఉన్నాం, వీటిపైన ప్రత్యేక చర్య చూపండి. సో ఇటీవల మంకీపాక్స్ లేదా ఎంపాక్స్ సంబంధించి కానివ్వండి, డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీని చెప్పింది, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొక వైరల్ డిసీజ్, సో ఇక్కడ చూస్తే ఆ వైరస్ పేరేందంటే పారో వైరస్ బీ నైన్టీన్ స్లాప్డ్ చీక్ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా హెచ్చరికలను జారీ చేసింది. వైరస్తో గర్భిణులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిడిసి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది, గుర్తుపెట్టుకోండి. రోగి తుమ్ములు, దగ్గు ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది, అంటే ఇది కమ్యూనికేబుల్ డిసీజ్, ఓకేనా? చెంపల మీద ఎవరో కొట్టినట్టుగా ఎరుపు రంగులో దద్దుర్లు ఉండడం ఈ వ్యాధి లక్షణము. నెక్స్ట్ వచ్చేసి, సో కోల్కతా అత్యాచార కేసు సుమోటోగా సుప్రీంకోర్టు కేసును స్వీకరించింది. ఇక్కడ సుమోటో అంటే ఏంటో చూద్దాము. అంతకంటే ముందుగా ఈ ఆగస్ట్ 9 అన్ని వార్తాపత్రికలు కూడా మనం చూసాము, ఆగస్ట్ 8, 9 యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. కారణం ఏంటంటే కోల్కతాలో ఒక మెడికల్ ఒక వైద్యురాలిపైన జరిగిన ఘటన, సో ప్రతి ఒక్క హృదయాలను కూడా కలిచివేసింది. సో ఈ కేసు ఏదైతే ఉంటుందో, గ్యాంగ్ రేప్ కేసు అని చెప్పేసి అంటున్నాం కదా, సో దానికి సంబంధించి ఆ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇలాంటి అత్యాచార ఘటనలు కానివ్వండి, గ్యాంగ్ రేప్స్ కానివ్వండి, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఆ అమ్మాయి యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోలు కానివ్వండి, వారికి సంబంధించిన ఎర్లియర్ వీడియోస్ కానివ్వండి, లేదా వారి పేర్లను కానివ్వండి, బహిర్గతం చేయకూడదు.
ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా వాళ్ళ ఫోటో లేదా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కానీ వాళ్ళకి సంబంధించిన పేర్లను కానీ స్టేటస్లో పెట్టుకోవడం కానీ గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం కానీ ఇది చాలా వరకు కూడా కరెక్ట్ కాదు. సో చట్టాలు కూడా దీన్ని అడ్డుకుంటున్నాయి, ఇండియాలో కూడా చాలా చట్టాలు ఉన్నాయి. సో అత్యాచారంలో ఎవరైతే ప్రాణాలు బలి తీసుకోవడం జరిగిందో, ప్రాణాలు బలయ్యాయో వారికి సంబంధించిన ఫోటోలు కానీ పేర్లను కానీ ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి, స్టేటస్లో కానీ ఫార్వర్డ్ చేయకండి. సో చనిపోయినా కూడా వాళ్ళకు ఆత్మగౌరవం అనేది ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామము చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం దీని గురించి రేపటి రోజున విచారణ చేపట్టనుంది. సుమోటో అంటే ఏంటంటే కామన్గా మనము కేసు, ఎవరైనా కేసు వేస్తే న్యాయ వ్యవస్థ విచారిస్తుంది. సో ఎవరు కూడా కోర్టును ఆశ్రయించకుండానే కేసులు వేయకుండానే కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్న కేసెస్ని సుప్రీంకోర్టే తీసుకుంది. తనకు తానుగా సుమోటో, సు అంటే సెల్ఫ్, తనకు తానుగా కోర్టు స్వీకరించే కేసులను సుమోటో కేసులు అంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ సూపర్ బ్లూమూన్ ఈరోజు, సో మీరు చూస్తే ఈరోజు సూపర్ బ్లూమూన్ కనబడుతుంది. అంటే ఏంటి, జాగ్రఫీలో ఇంపార్టెంట్. బ్లూమూన్ అంటే కామన్గా ఒక నెలలో ఒకసారి ఫుల్ మూన్ వస్తుంది, అంటే పౌర్ణమి రోజున. అదే ఒక నెలలో రెండు పౌర్ణమిలు కనుక సంబంధించిన అనుకోండి, ఫుల్ మూన్ సంబంధించిన అనుకో, దాన్ని బ్లూమూన్ అంటారు. ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూపర్ బ్లూమూన్ అంట, ఇంకా పెద్ద సైజులో ఎర్త్కి దగ్గరగా కనిపించడం అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఈరోజు పెద్దగా అత్యంత కాంతివంతంగా కనిపించిన చంద్రుడు. బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో ఉంటాడని ఒక అపోహ నుండి బయటికి రండి ఫస్ట్ థింగ్. సో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అత్యంత దగ్గరగా వచ్చిన సమయంలో ఎక్కువ వెలుతురుతో పెద్దగా కనిపించే పున్నమి చంద్రుడినే సూపర్ మూన్ అంటాము. సో కార్తీక పౌర్ణమి, పున్నమి. సో సూపర్ మూన్లు ఏడాదికి 3-4 సార్లు ఏర్పడుతుంటాయి. ఇక బ్లూమూన్ అంటే నిజానికి నీలం రంగులో ఉండే చంద్రుడు అని అర్థం కాదు. బ్లూ మూన్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒక సీజన్లో 4 ఫుల్ మూన్లు ఉంటే అందులో 3 ఫుల్ మూన్ను సీజనల్ బ్లూ మూన్గా పిలుస్తారు. ఇక ఏదైనా ఒక నెలలో 2 వచ్చే ఫుల్ మూన్ను మంత్లీ బ్లూ మూన్ అంటారు. అయితే ఆయా కాలాల్లో వాతావరణంలో దుమ్ము ధూళిని బట్టి కొన్నిసార్లు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తూ ఉంటాడు. అంతే తప్ప నిజానికి చంద్రుడు నీలం రంగులోకి మారిపోయి బ్లూ మూన్లా ఏర్పడటం అంటూ ఉండదు, ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. ఈరోజు సూపర్ మూన్, సో సూపర్ మూన్ ఇటు బ్లూ మూన్ రెండు కూడా కావడం అనేది ప్రత్యేకతనంట. అండ్ ఉగ్రవాద నేరంగా స్త్రీ ద్వేషం అనేది వార్తల్లోకి వచ్చింది. బ్రిటన్కి సంబంధించిన నిర్ణయం, సో మహిళలు బాలికల పట్ల హింసను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇస్లామిస్ట్ ఫర్ రైట్ తీవ్రవాదంతో వ్యవహరించినట్లుగానే స్త్రీ ద్వేషులపై కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మహిళలు బాలికలపై జరుగుతున్న హింస గురించి నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ ఇచ్చిన నివేదికలో ఇది జాతీయ స్థాయి అత్యవసర పరిస్థితి అని చెప్పడం జరిగింది. సో ఇటీవల ఉగ్రవాద నేరంగా స్త్రీ ద్వేషాన్ని గుర్తిస్తూ ఎవరు ఆలోచిస్తున్నారంటే బ్రిటన్ ప్రభుత్వము. అండ్ కొత్త జీవి ఆనవాలు, సో వార్తలు నిలుస్తున్న న్యూ స్పీసీస్ కానీ మొక్కల జాతులు కానీ వాటి యొక్క ప్రత్యేకతలు, సైంటిఫిక్ నేమ్స్ ఎక్కడ కనుగొనడం జరిగింది, ఇవి ఎగ్జామినేషన్లు అడుగుతారు. మీకు తరచూ కవర్ చేస్తున్నాను ఈ టాపిక్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన శేషాచలం అటవీ ప్రాంతం అరుదైన జంతుజాలం, క్రిమికీటకాలకు ఆవాసము. అటవీ ప్రాంతంలో అరుదైన రంగుల్లోని ఓ పెద్ద సాలీడు ఆకట్టుకుంటోంది. ఈ సాలీడు శాస్త్రీయ నామం నెపిలా పిలిపీస్, గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలకు వచ్చిన నెపిలా పిలిపీస్ అన్నది ఒక సాలీడ్ స్పైడర్, ఓకేనా? బంగారు చార్లతో ఉండే వెబ్ స్పైడర్గా దీన్ని జీవశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు, ఓకేనా? ఇది తూర్పు దక్షిణాసియా దేశాలు ఎక్కువగా ఉంటుంది. ఇటీవల శేషాచలం తిరుపతి ఆ ప్రాంతంలో కనిపించడం జరిగింది. దీని ఒక సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో కరెంట్ అఫేర్స్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో చదవాలి. ఏదో ఒక టాపిక్ రెండు టాపిక్లు కాదు, కరెంట్ అఫేర్స్ని డివైడ్ చేసుకుంటే మినిమం ఒక 20-25 సెగ్మెంట్స్ కూడా రావచ్చు. సబ్జెక్ట్ వారీగా వచ్చే కరెంట్ అఫేర్స్, ఉదాహరణ తీసుకుంటే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, అలా ఆయా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేట్స్ని ఖచ్చితంగా మనం ఫోకస్ చేస్తూనే మిస్లీనియస్ ఉంటాయి. వారితో నిలుస్తున్న స్పీసీస్ కానివ్వండి, ఐఐటీ రిలేటెడ్ కానీ, వారితో నిలుస్తున్న విన్యాసాలు కానీ, ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఇండిసెస్ కానివ్వండి, స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, సమ్మిట్స్, సెషన్స్, ఇలా అరౌండ్ ఒక 20 సెగ్మెంట్స్ ఉంటాయి కరెంట్ అఫేర్స్లో. వాటి అన్నిటి కూడా సైంటిఫిక్ అప్రోచ్లో చదవాలి. అందుకోసం అభ్యర్థుల కోసము ఏ పోటీ పరీక్షలైనా కూడా కరెంట్ అఫేర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ రావాలని చెప్పేసి మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్,
సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్, సిఏ 360 కోర్స్ కానివ్వండి, అన్ని కోర్సెస్ పైన భారీ ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో మీకు మ్యాక్సిమం విదిన్ వన్ డేలో ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో చూడండి. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు ఎకనామిక్ సర్వే, సో ఎకనామిక్ సర్వే పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. కేంద్ర ఆర్థిక సర్వే 2023-2024 రీసెంట్గా రిలీజ్ అయింది కదా జూలై మంత్లో, ఆ ఎకనామిక్ సర్వే తెలుగు పీడిఎఫ్ నేను కంపైల్ చేసింది ఏదైతే ఉంటుందో అభ్యర్థులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ఇవ్వడం జరిగింది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఫ్రీ స్టడీ మెటీరియల్ అందులో నేను చాలా తెలంగాణ మ్యాగజైన్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ డేటా కూడా ఫ్రీగా ఇస్తున్నాను. అందులో ఎకనామిక్ సర్వే రీసెంట్గా రిలీజ్ అయింది కదా తెలుగు అభ్యర్థుల కోసం, మరియు ఇంగ్లీష్ అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో కరుణానిధి స్మారక 100 రూపాయల నాణ్యం విడుదల అనే అంశము. సో డిఎంకే దివంగత నేత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి గారి శత జయంతి స్మారక 100 రూపాయల నాణ్యాన్ని ఆదివారం చెన్నైలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు విడుదల చేశారు. మొదటి నాణ్యాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు డిఎంకే అధినేత ప్రస్తుతం. సో ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖ చిత్రంతో కూడిన 100 రూపాయల నాణ్యాన్ని కేంద్రం రీసెంట్గా విడుదల చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో కరుణానిధి గారి స్మారక నాణ్యం 100 రూపాయలది. అండ్ చేనేతకు ఆధునిక సాంకేతికత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని ఐఐహెచ్టీలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు కూడా ప్రారంభిస్తారంట. సో వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తిలో ఆధునిక సాంకేతికతను జోడించి యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ బాటలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి ఐఐహెచ్టీని మంజూరు చేసింది. పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేనేతకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి, పుట్టపక్క, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులకు ఐఐహెచ్టీ తాజాగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది. ఆధునిక హంగులతో మనకి చేనేత అని చూడబోతున్నాం. సో చేనేత దినోత్సవం 7th ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాం. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి, సో ఒక ఆర్టిస్ట్కి చేనేత పురస్కారం కూడా రీసెంట్గా దక్కింది. సో నెక్స్ట్ క్రీడలకు సంబంధించి 150వ వార్షికోత్సవ టెస్టుకు MCG మెల్బోర్న్ క్రికెట్ స్టేడియము గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో టెస్ట్ క్రికెట్ 150 ఇయర్ సెలబ్రేషన్స్ 2027 మార్చ్కి. సో మొట్టమొదటి వన్ డే ఎప్పుడు ఆడారు, టెస్ట్ ఎప్పుడు ఆడారు, ఇటువంటి ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో 150 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ వార్షికోత్సవ సంబరాలకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిలవనుంది. క్రికెట్లో తొలి టెస్టు జరిగి 150 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 2027 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య MCGలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. 1877 మార్చిలో ఆసీస్ ఇంగ్లాండ్ మధ్య మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. 1977 నిర్వహించిన శతాబ్ది మ్యాచ్లో ఆసీస్ 45 పరుగుల తేడాతో ఆధిక్యంతో ఇంగ్లాండ్పై నెగ్గింది. 2027 మార్చిలో జరిగే టెస్ట్ క్రికెట్ 150 వార్షికోత్సవం అద్భుతమైన వేడుకగా ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ స్టేడియంలో ఇంగ్లాండ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ నిన్నటి రోజున మన కోస్ట్ గార్డ్ డీజీ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి. భారత తీరగస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో గుండె సంబంధిత సమస్యతో. సో భారత తీరగస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సో నిన్నటి రోజున 18th రోజున. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే రష్యాలో బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన షివెలుచ్ వాల్కెనో అండ్ భూకంపం కమ్చట్కా తూర్పు తీర ప్రాంతం ఎక్కడుందని అడుగుతారు. అండ్ స్లాప్డ్ చీక్ వైరస్ లేదా పార్వో వైరస్ B19 కోల్కతా హత్యాచార కేసు సుమోటోగా సుప్రీంకోర్టు కేసును స్వీకరించింది. అండ్ సూపర్ బ్లూ మూన్ ఈరోజు దర్శనమిస్తోంది. అండ్ సో ఉగ్రవాద నేరంగా స్త్రీ ద్వేషాన్ని గుర్తిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన. సో ఇటీవల వార్తలకు వచ్చిన నెపిలా పిలిప్పీస్ ఒక కొత్త సాలీడ్ వెరైటీ. అండ్ కరుణానిధి స్మారక 100 రూపాయల నాణ్యం నిన్నటి రోజున విడుదలైంది, రక్షణ శాఖ మంత్రి గారు రిలీజ్ చేశారు. చేనేతకు ఆధునిక సాంకేతికత అనే అంశము. అండ్ 150 వార్షికోత్సవ టెస్టుకి MCG ఆతిథ్యం ఇవ్వబోతోంది 2027 మార్చిలో. భారత తీరగస్తి దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలుస్తున్న అంశాలు. మిస్లీనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాసులో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.